ఇరు తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్ న్యూస్ ను తెలంగాణ వార్త విశేషాలు చూద్దాం. హనుమకొండ జిల్లా ఐనవోల్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంను బీజేపీ నాయకులు ఈగా మలేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి చెందుతున్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సిబ్బందికి 3 నెలలుగా జీతాలు రాని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి మరిచి గుడి వద్ద హుండీలను ఎత్తుకెళ్తుందని ఎద్దేవా చేశారు. బస్సులో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ఖా స్థలాలోని ఒక పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తింది. దీంతో రౌడీ షీటర్లు సులేమాన్ బౌమ్ అలీ బైసా కత్తులతో దాడులు చేసుకున్నారు. సులేమాన్ బౌమ్ కత్తిపై దాడి చేసి పరారయ్యాడు. రౌడీ షీటర్ అలీ బైసా సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని దగ్గరలో ఓవైసీ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త రామచంద్రు భార్య ఎల్లమ్మ కత్తితో పొడిచాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 4 గంటలకి వాళ్ళు నేను లేచినప్పుడు గొడవ పెట్టుకుంటా అంటే నేను వెళ్ళి చూసిన గేట్ దగ్గర వెళ్ళి చూస్తే నార్మల్గానే గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకుంటాడు అనేసి నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసిన కొసేపటికి దేంతుండో తెలియదు కొడిచింది. అంటే ముట్టుకుంటా ఉంది అని మా అమ్మమ్మ కడిగి పోయి చూసి గేటుకి తాళమేసి లోపల తాళమేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను గేట్ దుంగి చూసిన మొత్తం బ్లడ్ వెళ్తా ఉంది. బ్లడ్ మొత్తం వెళ్తా అంటే వేరే అన్నని ఇంటి పక్కన అన్నని పిలుచుకొచ్చి ఇట్లా చెప్పిన అన్నమాట. ఎట్లా చేసిన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యా తండాలో విద్యుత్ అధికారులు హల్చల్ చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని ఏకంగా 4 రోజుల పాటు కరెంట్ కట్ చేశారు. దాంతో రాత్రిపూట కరెంట్ లేక తండవాసులు అపస్థలు పడుతున్నారు. కరెంట్ బిల్లులు చెల్లించడానికి సమయం అడిగినా కనికరించడం లేదంటూ గిరిజనులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడవుల సంరక్షణకు అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తుందని ములుగు డిఎఫ్ఓ కృష్ణగౌడ్ అన్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా అటవీ శాఖ సిబ్బంది అగ్నిమాపక సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు. జిల్లా ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక సామాగ్రిని పంపిణీ చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడం సులభతరం అవుతుందని చెప్పారు. దీంతో వన్యప్రాణులను కూడా రక్షించేందుకు వీలుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో అత్యధిక అడవులున్న ప్రాంతము. ఇక్కడ ఎక్కువగా ఫైర్ సీజన్ వస్తున్నది. ఫైర్ పాయింట్స్ కూడా మనకు ఎక్కువగా వస్తున్నందున మన ఫైర్ను ఆర్పడానికి దాదాపుగా మనము జనవరి మొదటి వారం నుంచి మనం చర్యలు తీసుకుంటున్నాము. దానిలో భాగంగా మన ఫిబ్రవరి నుంచి 4 నెలలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే 4 నెలల్లో మన సపరేట్ ఫైర్ రెస్క్యూ టీమ్స్ అని బాల వికాస సమితి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని మంత్రి దయాకర్రావు అన్నారు. కాజ్పేట్లో జరిగిన సమితి 20వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి దయాకర్రావు చీఫ్ వినయ్ భాస్కర్ హాజరయ్యారు. సమితి ట్రైనింగ్తోనే ఓటమి లేకుండా 7 సార్లు గెలిచామని మంత్రి తెలిపారు. కేసీఆర్ తర్వాత 7 సార్లు గెలిచిన వ్యక్తిని తానేనని చెప్పారు. బాల వికాస స్ఫూర్తితోనే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ఇంటిని నీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ బాల వికాసం బుట్టి 45 ఇయర్స్ అవుతాను. నేను రాజకీయాలకు వచ్చి కూడా 40 ఇయర్స్ అవుతాను. ఈ 40 ఇయర్స్ నుంచి కూడా నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చింది మా బాలక్కర్. ట్రైనింగ్ ఇవ్వబట్టే 7 సార్లు గెలిచిన. కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వరుసగా గెలిచి 4 సార్లు ఎంపీ, 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న లవ్ జిహాదీ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ హిందూ సంఘాలు ఆసుపత్రి ఎదుట బైఠాయించాయి. అనంతరం సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో అరగంట సేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లవ్ జిహాదీ పేరుతో అమ్మాయిని మోసం చేస్తున్న షఫీ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడ సూపర్టెంట్ గత 15-20 సంవత్సరాల నుంచి తన సొంత ఇల్లైనటువంటి దిష్టా చేసి అన్ని మతస్తుల డ్రైవర్లకు ఒక అడ్డాగా మార్చి హిందూ అమ్మాయిని 4 సంవత్సరాల నుంచి బలాత్కారం చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు
ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని అమ్మాయి ధైర్యం చేసి ముందుకొచ్చి నాకు ఈ రకంగా ఇబ్బంది జరిగింది, కోటి హిందువుల అమ్మాయిలకి ఈ బాధ జరగద్దని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడంతో అనేక రకాల కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే ఈ హాస్పిటల్ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూన్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతి వైఖరిపై అధికార పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినీత భర్త పండిత్ పవన్, ఆమె మరిది పండిత్ ప్రేమ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూటమి కట్టారు. మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు, జిల్లా అధ్యక్షుడు ఆసనగారి జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ తరలి వెళ్లారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతిని పదవి నుంచి తొలగించాలని కోరుకున్నారు. ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలోని విద్యార్థిని బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాకి చెందిన విద్యార్థిని అంజలి, ఎంఏ ఇంగ్లీష్ కోర్సు చేస్తుంది, తల్లితో ఫోన్లో మాట్లాడుతూనే హాస్టల్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఓయూ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీకి తరలించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ను తిట్టిన కమ్యూనిస్టు నాయకులు అదే పార్టీతో జట్టు కట్టడం హాస్యాస్పదమన్నారు. దీన్ని బట్టే ప్రజా సమస్యలపై వారుకున్న ప్రేమ ఎట్లాంటిదో అర్థమవుతుందని విమర్శించారు. దీనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తారు. ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితిపైన ఒక తీర్మానాన్ని కూడా ఉంటుంది. ఇందులో ఒక రాజకీయ తీర్మానం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యల పైన సైతం తీర్మానాల గురించి పార్టీ ఆలోచన చేస్తున్నది. రేపు నువ్వు కర్ణాటక ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత మరి సంగంబండ కానీ లేదంటే ఈ యొక్క తుంగభద్ర జలాల విషయంలో కానీ ఏం చెప్తావు, కృష్ణా జలాల విషయంలో ఏం చెప్తావు, ముందు దానిపైన ఈ వైఖరి చెప్పినాక నువ్వు ఇవాళ తెలంగాణలో కానీ మహబూబ్ నగర్లో కానీ నువ్వు మాట చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఆయన యొక్క హమ్ములో సభ పెట్టుకుని ఏదో వాళ్ళకు వాళ్ళు వంది మాగదులు డప్పులు కొట్టుకుంటున్న బాగా జరిగింది బా. అరే ఎవరైనా రూలింగ్ పార్టీ ఆ మాత్రం మీటింగ్ పెట్టడంలో పెద్ద ఇదే లేదు. మహబూబ్ జిల్లా నరసింహులపేట మండలంలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. మండల కేంద్రానికి చెందిన కొమ్ము లింగయ్యకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో 8 గొర్రెలకు గాయాలయ్యాయి. గతంలో కూడా వీధి కుక్కల దాడిలో 10 సంఖ్యలో గొర్రెలు చనిపోయాయని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో 7,000 నష్టం వాటిల్లిందని వాపోయారు. వెంటనే కుక్కలను పట్టుకుని ఏర్పాట్లు చేయాలని వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రావణ్ దుబాకలో ఉంటున్న నరేష్ అనే వ్యక్తి దగ్గర 470,000 రూపాయలు వసూలు చేశారు. ఇందుకు గాను తను ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. రిజిస్టర్ కార్యాలయంలో అవి చూస్తే ఫేక్ అని అర్థమవుతుంది. అతని డబ్బులు ఇవ్వమని అడగగా కేవలం 100,000 రూపాయలు ఇచ్చి మిగతావి తాను ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు నరేష్ కోరుకుంటున్నారు.